నీళ్ళు మాత్రం మంచిగా సలసల 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 ఆయటట్టు బొగ్గమంట పెట్టే అందులో ఏం పెడితే ఏ లూసిపోవాలి ఏ లూసిపోవాలి సలసల మసలల్లా ఇంకేం ఊసిపోవచ్చు నీకేమున్నది ఉన్నది బాగున్నది. కట్టెలు పాడైపోను మనతలేవా మనులేదా పచ్చి కట్టెలు తెచ్చాడు వారెత్తాడు పెట్టి పెట్టమంటాడు వంట చేయి పెట్టి పెట్టి అంటాడు ఏం చేయాలి గ్యాస్ పొయ్యి కొను గ్యాస్ పొయ్యి కొను అంటే గ్యాస్ పొయ్యి చేయడా ఏ తేడా లోకం అంతే వాళ్ళ కట్టెలు మీద అనుకొని ఉంటారు వాళ్ళు ఉన్నారా ఇప్పుడు ఎవరన్నా ఇలా చలి బాగా పెడతాను దీన్ని లీలు కాబట్టి ఎక్కడ ఉన్నది ఇది మళ్ళీ ఇది అద్దంకాలుగా ఉండవలసిన డబ్బా నూనె డబ్బా ఈడ ఉన్నదంటే ఇది వర్రగా ఊసుకున్న దీని సంగతే చూస్తావు టేస్ట్ ఉంది మళ్ళీ ఇది ఏంటే కంటి కనబడతలేవా నూనె డబ్బా నూనె డబ్బా అన్న బాగా కనబడుతుంది కానీ ఇది అద్దంకాడు ఉండేది ఇక్కడ కూలర్ వినందుకు పెట్టినవే దానికి సలివెట్టింది సలివెడితే అచ్చాడు ఉన్నది ఎందుకున్నదే అంటాడు పేగాడు కొనుక్కి ఇంత రాసుకున్నాడు పెట్టా ఏమైంది ఇప్పుడు నీకు దాంతి ఇది రాసుకున్నట్లేదే పోసుకున్నట్టున్నది పోసుకున్నాను లేచత్తే నడుకో కొడుక పోసుకున్నట్టు కనబడతాను నూనె పోసుకుంటారా అల్లా నీకు బాగున్నది మరి గిదేంటిదే అది పేస్ట్ పండు దొంకునేది రోజు అవుతావా గిదేంటిది అని నన్ను అడుగుతున్నావు ఇది పేస్ట్ అని పేస్ట్ మా తెలుసా కానీ దీన్ని పూసుకుంటానా లేకపోతే రాసుకుంటానవే నేనా దాన్ని నీ బంగారు పండ్లు నీ బంగారు పండ్లకు పెట్టి తోగుతూనే పడుతుంది అది నా పండ్లకి ఏమైంది ముత్యాలు ఉన్నట్టున్నాయి ఇంత పెట్టుకుంటే చాలు నాకు అయిపోతుందట అయిపోతుంది పాడైపోను నేను ఎప్పుడు పెట్టిన రోజు పండ్ల పూలు వేసుకోవాలి పండ్ల పూలు వేసుకున్నావా నిన్న దొంగతీవి కదా మొన్న దొంగతీవి కదా నాకు ఇంత అయితే అయిపోయాయి అబ్బో నువ్వే దాన్ని తింటానవో దాన్ని ఏం చేస్తానవో నేను మొన్నడే తెచ్చిన దీన్ని నాశనం చెప్పి నీకు రాత్రి ఏం చెప్పినా కూరగాయలు అనమని చెప్పినా ఇవి ఆయన పెట్టినవు ఈ ఉచ్చి విద్య అయితే షాయి పెట్టుకుని తాగేవా షాయి పెట్టినా అన్నం వండినా కూర వండినా అవి రేపటి కానీ దాచిపెట్టినా ఎందుకు ఉరుకులాడుతున్నావు ఉరుకులాట పోనీకి ఉంది రాపోదురా అన్నట్టు చెప్తున్నావు మరి లేచి వచ్చింది అనుకో తాత మళ్ళా నీ మొద్దు ముఖం గడిపోను వీటికే ఇంకా ఇదేంది ఇదేంది అదేంది అని అంటానవా అన్ని చేసి పెట్టినా ఓ లేచి చేసాగల మొగోడు అని చూసుకుంటూ అటుగా కూర్చుంటాను ఇక నేను అన్ని తెచ్చి నాకు పొయ్యి కాడ పెట్టి చేసి పెడితే పంట అని చూస్తాను ఇది చేసావా అది చేసావా అంటాడు లేవలేనివాడు ఇగో అయితే నేను మళ్ళీ తిడితే ఇది కానీ నీళ్ళు మాత్రం మంచిగా సలసల 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 ఆయటట్టు ఒక్కమంట పెట్టే అందులో ఏం పెడితే ఏ రుచిపోవాలి ఏ రుచిపోవాలి సలసల మసలల్లా ఇంకేం ఊసిపోవద్దు ఏందే ఏమో ఆనకట్ట మీద ఇరిలేసిన కుక్క లెక్కనే మీది మీదకి వచ్చి మాట్లాడుతున్నావు సర్తం ఎలా పోవాలి ఏమనుకుంటున్నావు అమ్మా పంచకట్టెలు మండుతలేవు అయినా కానీ లేచి పెరిగి కట్టుకుంటావని పెట్టిన చలి బాగా పెడుతుందని సల 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 మసలాలట అటుగానే మసులుతాయి ఏంటిదా కట్టెలు అయితే మసులుతాయి మొన్న లొల్లి అయినాడే మా ఇంటికి పోతానని పోతే బస్సు కాడికొచ్చి ఎదురుగా వచ్చి ఎదుర్కొంటుంది కదా అబ్బో ఇంకా ఇప్పుడు ఆకిట్లు వేసుకొడతాడట ఆకిట్ల ఈయన అందానికి ఈయన అందంపావాడు అయిపోను మంచిగానే ఉన్నావు మంచి లేకుండా ఉన్నట్టు అయినా నువ్వు మంట పొయ్యి కింద పెడతావు లేకపోతే నా కింద పెడుతున్నావే బాగా మాట్లాడుతున్నావు మళ్ళీ నీ కిందనే పెడతాను మంట ఈ ఇండ్లలా గ్యాస్ పొయ్యి లేని ఇల్లు ఉన్నదా ఒక్క నా ఇల్లు తప్ప లగ్గమై నీ ఇంటికి వచ్చినాడు నా ముఖం ఎంత ముద్దుకుండే నా చెంపలు గింత గింతుండే చూడలేదా నీ కళ్ళు కాకులు గొడవా ఊది ఊదిగో పొయ్యి పొయ్యిలో గొట్టం ఊది ఊది ఊదిగో నా చెంపలు లొట్టలో లేని ఇంకా గ్యాస్ పొయ్యి లేదు ఏం లేదు ఇంకా చేసిన దాని మీద మరపడతాడు మొగోడు మళ్ళా మళ్ళీ నీ బుగ్గలు ఊది ఊది గట్లయినా నేను మొన్న మీ అన్నోళ్ళ కొడుకు బర్త్డేలా ఆ ఫంక్షన్లో బుగ్గలు ఊదినావు కదా అవి ఊది ఊది ఇట్లా పక్క అయినా అనుకున్నానే అట్లయినా బాగుండు నా జీవితానికి నిన్ను చేసుకొని నేను ఏం సుఖపడతానా అయినా నిన్ను నేనేమన్నా కోరాలని కోరికలు కోరుతానా అడగరాని అడుగుతానా గా పక్కింటి పావని 10,000 పట్టు చీర తెచ్చుకున్నది నేను ఇట్లా నిన్ను అడిగిన అట్లా ఏదో ఉన్నది లేనిది ఇగో సింపుల్ చీరలు కట్టుకొని సింపుల్ చీరలు కట్టుకొని
బయట పడకుండా బతుకుతాన్నా, నగలు అడిగినా నాణాలు అడిగినా ఉన్నదాంట్లోనే సదురుకపోతాన్నా. నీ దగ్గర ఏమున్నది? ఏం లేకున్నా కానీ ఎల్ల తీసుకుంటున్నా, మంది తీరు చేస్తాను ఏమన్నా నేను. అయినా కానీ ఇంకా బయట వెళ్తుంది మనకేందే, ఏదున్నా మనం మనం సంసారం ఎల్ల తీసుకోవాలి. ఓ మాష ప్రవృతి, కథలు కథలు చెప్పడానికి పని చెప్తావు, సంబరాల మూడు శంబరత విలిచిండాలి, జీవిడికాకర కత్తావు, ఇంకెవిడికాకర కత్తావు. లోకం అంతా నీ మౌరు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు అంటే ఓ ముసిపోయాను నేను. కానీ శ్రీరామచంద్రుడి దగ్గర ఏం లేదని ఇప్పుడే తెలిసింది. దగ్గరేం లేదు, ఇంట్లో ఏం లేదు, ఏమున్నా నీ దగ్గర నన్ను ఉండబూసుకున్నాడు తప్ప. పిచ్చిదాన దురాశ దుఃఖానికి చేయటానరే పెద్దలు. మా చెప్పిన పెద్దలు పేదరికం పెళ్ళానికి చేయటాన్ని కూడా చెప్పాను. అది చెప్పలేదా నీ పెద్దలు? అయితే మంచిగా ఉన్నావు, పోరగాళ్ళు లేకుండా కానీ పడిసత్తాను. ఇంకా నన్ను అనాలని మాట్లాడతాను. అయినా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, పండుకోవడానికి బెడ్ ఉంటాయి, పిల్లలు పిల్లలు అందరు కుడతానారే. అట్లానే మా దోతగాళ్ళకు ముగ్గురు కుట్టలే, అట్లానే మా దోతగాళ్ళకు ముగ్గురు కుట్టలే. ఇది సత్యానికి ఇచ్చి మనం అప్పటికి ఇప్పటికీ రెండు బాటిల్ తెచ్చుకుందాం రా, పొట్టవాళ్ళు కదా ఆగదాం ఇవాళ. ఎట్లయితే అట్లా ఎట్లయితే దంచుడే వాళ్ళు. అక్కడ సత్యాన్ని ఉన్నాడు, ఇది సత్యానికి ఇచ్చి ఏం తెలియనట్టు గిదే దొరికిందన్న గౌడు బతిలాడక బతిలాడక పోసిండు, నీకు తెచ్చిండు అంట. నువ్వు గంతే అన్నా, మనం తాగుదాం అన్నా. అప్పుడు తాగుదాం రా, రెండు బాటిల్ తెచ్చుకుందాం. ఇది సత్యానికి ఇద్దాం, ఇంకా కొద్దిగా తాగి ఇచ్చుద్దాం. మరి కొంచెం తాగు, అక్కడ బోరింగ్ ఉన్నది, కొన్ని నీళ్ళు కొట్టుకొని పోదాం. ఏంద్రా రమేష పాష, గీత పుద్దుగాలే పాష కళ్ళు అయినారా? పాషి కళ్ళు కాదవి ఈత కళ్ళు. అట్లా చెప్పురా సత్యన్నకు, పాషి కళ్ళు తీసుకొచ్చేటట్టు కనబడతావా అన్న? నీ మీద ప్రేమతోటి అడగంగా అడగంగా గిదే పోతుంది కళ్ళు, నువ్వు తాగాల కళ్ళు ఇలా ఖచ్చితంగా. అవురా రమేష్, మీరు పోగానే నా దగ్గర రాలేదారా? మనం ముగ్గురం ఒకటేనే, ఎటువైనా పోతాం, ఒక కళ్ళనే వరకు నన్ను పక్క పెడతారేవరా? వారి రమేష, ఐదు నిమిషం నిల్లు పెట్టుకుని తలకాయ ఎంత ఖరాబ్ అయిందిరా, ఇంత కళ్ళు తాగితే మంచిగా అవుతుంది. ఇవ్వు గిలా కింద సతనా, గిలాస పక్కన వేసుకొని వన్నావానే
అబ్బా సత్యన్న, ఆల్రెడీ ఒకటి సీత తెచ్చుకొని ఉన్నావు కదా నువ్వు. సారీ రమేష, అది ధర్మన్న, అది నాకు తెచ్చింది. అలా గ్లాస్ భోజనం అనుకో, సీతపండు సీతపండు చేస్తుంది అది, దాని జోలికి ఒక కూర. సరే అన్న. అరే తమ్మి తెచ్చిందే నీకోసం కాదే, పడుతుంది. భారీ రమేష, నువ్వు ఆయన కింద వారం వేసినట్టున్నావు, ఇదే నేను పోసుకుంటా. భారీ భాష తీసుకుంటారురా, తీసుకుంటారు. అబ్బా ఆయన గాడుదలు, మీరు ఇద్దరు దాకా చిన్న చేస్తున్నారా, మీకు ఎప్పుడు ఎందుకురా, అది చెల్లు. అది వచ్చే వరకు ఆగకుండా తాగలరా, అది చూసి సరిపోయినా కానీ సమ్మగుండదురా. అదినే అలుపుతా అయినాక దాని లగ్గం చేస్తుంది, దాని లగ్గం చేసినాక నా లగ్గం చేస్తుంది. మా లగ్గం ఎవరు చెప్తారా అన్న, ఇంకెక్కడ లగ్గవరా, మొన్న చూస్తారా సప్తగిరించే అల్లరే అల్లా, నేను నీతో నుండాలి జంకపాయ, ఈందేమో ఇటు వీకే, ఐదున ఒక్కటేరా నన్ను పట్టుకుని ఉంటుంది. అది నేను నువ్వు పట్టుకొని ఉంటాను, నువ్వు దీన్ని పట్టుకొని ఉంటాను. అయినా రమేష, ధర్మం మంచివాడు, ధర్మం కల్లా మనిషి, అది నాకు మంచి చెప్పొత్తాడు. ఒక నాకు పోయమంటేనే పైసలు భయపడతాడు, ఆయన కూడా చెప్పిందట ఆయనకు పోతే మంచిగుండదని, అందుకే నాకు పోతలేదు. ఇవో గిట్ల వాళ్ళన్న చెప్తేనే తాగుతాను, సప్లైగా మర్చుకొని పట్టాను. అంటే నీకోసం గౌడుకు తెలుసు నువ్వు ధర్మత్తును అని, అది నాకు పోతాడు నీకు పోయాడు అంటే నువ్వు ఎంత ధర్మత్తును అర్థమవుతుంది, నువ్వు అలా పెట్టుకొని తాగుతానే నాకు అర్థమైంది. ధర్మత్తుడు వెళ్ళా సత్యానా, వాంది వీకింది నాది వీకింది, ఇక నీది ఒక్కటి వీకితే ముగ్గురం కలిసి ఏ ననగుకోవచ్చు, ఏమైనా వేయచ్చు. చెట్టుకెళ్ళా ఇంట్లో ఉండేదిరా, ఇందా అనుకో ఈయన మేడం చంపుతుంది. ఏంటయ్యానని? అరే పాషా ఏం మాట్లాడుతున్నారా, నీ నోట్ల మను అది ఇంట్లో అవ్వడు సత్య అన్న, అది నీ ఇంట్లో ఉన్నదా? ఎక్కడ నువ్వు చచ్చిండ్రో మీరు, ఆడు ఇంటున్నాడు, ఇంటున్నాడు ఒక కళ్ళు తెచ్చి తాగిపించుకుంటా, ఏడికేమట్టుకొచ్చిండ్రా, ఏడికేమట్టుకొచ్చింది ఆడికి, ఎన్ని రోజులు ఆడే కళ్ళు పోయాక, కళ్ళు తాగమని చెప్పిన తాగుతలేడు, మీరు మీరు పట్టుకొని వచ్చి ఆడికి తాగలేస్తాగా, నువ్వు నీకు చెప్పానా నేను అట్లా కాదా, ముగ్గురు మంచిగా చూపాయిండ్రు, మూడు మూడు ఏం కొద్దిగా నీ కొద్దిగా అన్నవాడ, మూడు మూడే షేర్ తీరే, ఆయనకి లేదు పెళ్ళాము, ఈయనకి లేదు పెళ్ళాము, ఇక నీకెందుకు లేదు, నీకేమున్నది లేదా, ఏమున్నది ఉన్నదే, ఆ మా ఉన్నది ఉన్నదే, ఆ మా ఉన్నది ఉంటే మానం మానం మర్యాద ఉండాలి, ఇదేనా అద్దంట తాగుతావు, నీ తాగుడు షేర్ల పోను, తాగి తాగినడో సత్తవు, ఆ సచ్చినక పేదలు ఇప్పుడే వేయించాము, పుట్టు పూలు ఇవన్నీ ఉంటాయి, ఎరక సీరు పోతే బొట్టు పోతే పూలు పోతాయి, ఇప్పుడే పోతా మీ సంగతి చెప్తాను తాత. నీకు లేదంటే ఏంటిది అది గట్టినట్టు కానీ ఏమన్నా సప్పుడు అవుతుంది, అప్పుడు గువ కోరం ఎటు పోతానవే చెప్తాను నీకు, పోతానా నేను, నువ్వు ఇళ్ళే పట్టుకొని ఉండిగా, నీకు నేనేందుకు ఇళ్ళే కావాలి, తాకుంటా తిరుక్కుంటా గట్టనే నడి మంచాలా కూర్చుండి ఉండు, పోతానా ఎటు పోతానవే, పోదామంటే ఊళ్ళు కరువేనాయా, వాడల కరువేనాయా, చుట్టాల కరువేనా, నాకు నువ్వే ఉన్నావు, ఇక చేసి పెట్టే కొద్దీ మీకు పోతానావు బాగా, నా లోను అంగాల నీ బలుపు తాత, ఆగు నా మనం క్లాస్ అవుతుంది కదా, ఇది నాకే ఇలా అవుతుంది అన్న, అయితే కానీ అన్న వదిన బాటిల్ ఉన్నది కదా, కళ్ళు బాటిల్ ఉన్నా వదిన, అవురా
కాళ్ళు మర్చిపోయిందా? అదంతా మనకే వచ్చిన వాటిని మర్చిపోయిందా? అయితే మాకు ఉర్రుగా అదంటే మళ్ళీ అన్న కాదు అద్దుర భాష. ఏమైందే మనసు మార్చుకున్నావి మళ్ళా? నేను నిన్ను చూసి మనసు మార్చుకున్నా. ఇలా నా బాటలు ఉన్నది మళ్ళీ ఆ బాటలు ఉండకపోతే బస్సులు ఆగనస్తుంది. తిడతాం ఇక్కడ వెతిపో. మీక మీకు వెళ్తున్నది మీరు మొల్లుడని మీకు ఇచ్చిపోతా. బస్సులు ఆసన వచ్చినా బస్సులే తాగుతా. నేను ఇంత తాగుతా, డ్రైవర్కి ఇంత పోతా, కండక్టర్కి ఇంత పోతా. వాళ్ళు ముద్దుగా సంబరపడతారు. మంచి తాటకాళ్ళు తెచ్చినావు అమ్మా, మాకు మంచిగా పోతానో అని సంబరపడతారు. ఇంకేమైనా చూసేటోళ్ళకి కూడా కావాలంటే మనసుకి ఇంత పోతా, కానీ మీకు మాత్రం పోయా. ఆధారం లేకుండా చేసింది. ఆధార్ కార్డు అన్న ఉండబోతున్నావా? లేవే. నిన్న మర్చిపోతా కావచ్చు, కానీ ఆధార్ కార్డు మర్చిపోతానా? ఇప్పుడు బస్సులో ఆ జూ పెడితే ఏడైనా తిరగచ్చు. దాన్ని చూసి టికెట్ ఇస్తాను. నీకు ఎరకలేదా? అబ్బో ఆధార్ కార్డును మర్చిపోయాను అవే అంటాడు. అది మర్చిపోతాను నేను, మర్చిపోయా ఆడేదాన్ని నేనేమన్నా ఉండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యన టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేవారు మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం. అంతవరకు శనార్థి ఫ్రెండ్స్. సో మా వీడియోని అయితే అందరూ కూడా అన్ని గ్రూప్లలో షేర్ చేయండి. జనంత స్టేటస్ పెట్టి మనం మన మరింత ముందు తీసుకెళ్తారని ఆశిస్తూ మా సత్యన టీవీ అక్కడ నాకు గంట ఉంటుంది గట్టిగా పెట్టండి.